ఛానల్ విషయంలో అంటే ఫస్ట్ సెక్యూరిటీ సెక్యూరిటీ పర్పస్ ఇంపార్టెంట్ జానం. ఓకే, సెక్యూరిటీ ప్రకారంగా మనం ఏంటంటే స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకోవడం జరుగుతుంది. ఓకే, స్ట్రాంగ్ పాస్వర్డ్ అనేది పెట్టుకోవాలి. మన పాస్వర్డ్ని ఎవరో ప్రెడిక్ట్ చేసే విధంగా ఉండకూడదు. ఓకే, ప్రెడిక్ట్ చేసే విధంగా ఉండకూడదు. నెక్స్ట్ మన పాస్వర్డ్స్లో ఏంటంటే మనకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మన పాస్వర్డ్లో ఉండకూడదు. ఓకే, ఇప్పుడు నేను నా పేరు వెంకట్ రండా. ఓకే, వెంకట్ రండాకి సంబంధించిన రండా కానీ వెంకట్ కానీ లేదా దానికి సంబంధించిన ఆల్టరేషన్స్ కానీ మన పాస్వర్డ్లో పెట్టుకున్నాం అనుకో, వాళ్ళు ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తారు. ఓకే, పాస్వర్డ్ని సమ్సమ్ సాఫ్ట్వేర్ స్విచ్ చేసి ఆ పర్టికులర్ ఇప్పుడు వెంకట రండా ఉంది, వెంకట రండా ట్రై చేస్తారు, అవ్వకపోతే రండా వెంకట ట్రై చేస్తారు, లేకపోతే ఆర్ తీసి టైప్ చేస్తారు. సో ఈ విధంగా మల్టిపుల్ టైప్స్ చెక్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ మనకు సంబంధించిన నెంబర్స్ ఏమంటే ఆ నెంబర్స్ కూడా ఎక్స్క్లూడ్ చేసుకోవాలి. ఓకే, మన యొక్క మనం పెట్టుకునే పాస్వర్డ్ కంప్లీట్గా మనకి మన డీటెయిల్స్కి ఇర్రెలవెంట్ అయి ఉండాలి. అదొకటి స్ట్రాంగ్ పాస్వర్డ్ అంటే మనం మన పాస్వర్డ్లో క్యాపిటల్ లెటర్స్ ఉండాలి, స్మాల్ లెటర్స్ ఉండాలి, ఓకే స్పెషల్ క్యారెక్టర్స్ ఉండాలి, నెంబర్స్ ఉండాలి. ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకుని స్ట్రాంగ్ పాస్వర్డ్ ఎంత లెంగ్త్గా పెట్టుకుంటే అంత మంచిది. ఓకే, లెంగ్త్ ఓకే స్ట్రాంగ్ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అని మనకు ఒకటి ఉంటుంది, టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్. ఓకే, సో టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ కూడా మనం ఎనేబుల్ చేసుకోవాలి. ఇప్పుడైతే కంపల్సరీ నీకు మానిటైజేషన్ అప్లై చేయాలంటే ముందే టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఎనేబుల్ చేస్తేనే వాళ్ళు నీకు మానిటైజేషన్ ఇస్తారు. ఓకే, నెక్స్ట్ టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్. నెక్స్ట్ నీ ఛానల్కే ఓకే నువ్వు ఒకే మెయిల్ ఐడి నుంచి నువ్వు చేస్తున్నావు అనుకో, వేరే మెయిల్ ఐడి నుంచి నీకు ఛానల్కి ఇంకో యాక్సెస్ అనేది ఇవ్వాలి. ఎందుకంటే ఎవరైనా సరే నీకు నీ యొక్క ప్రైమరీ ఈమెయిల్ యాక్ట్ చేశారనుకో, ఓకే ఎవరైనా సరే నీ ప్రైమరీ ఈమెయిల్ యాక్ట్ చేసినప్పుడు నీకు యాసెస్ అన్నది సెకండ్ మెయిల్ నుంచి ఉంటుంది గురించి. ఓకే, సో సెకండ్ మెయిల్ నుంచి నీకు యాసెస్ ఉంటుంది గురించి నువ్వు తగ్గ అప్పుడు వెంటనే ఇమీడియట్ యాక్షన్ అనేది తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ సెక్యూరిటీ ప్రకారంగా అయితే ఇటువంటి థింగ్స్ తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వీడియోస్ ఎప్పుడు అప్లోడ్ చేయాలి అంటే నేను ఎక్కువ ఏంటంటే సో చాలా రోజుల వరకు నైట్ అరౌండ్ 8 o'clock 8:15 అలా రిలీజ్ చేసుకోను వీడియో, నాకు బెటర్గా బాగానే వచ్చింది రెస్పాన్స్. ఓకే, 8 o'clock కానీ నేను రెండు ఛానల్ మెయింటైన్ చేసుకోను, ఇంగ్లీష్ ఛానల్ ఒకటి తెలుగు ఛానల్ ఒకటి మెయింటైన్ చేసుకొని ఇప్పుడు ప్రజెంట్ ఇంగ్లీష్ కంటెంట్ తగ్గించి మ్యాక్సిమం ఫోకస్ అంతా తెలుగు కంటెంట్ మీద పెడుతున్నాను. ఓకే, ప్రీవియస్గా ఏంటంటే ఇంగ్లీష్ వీడియో 8:15 వచ్చేది, తెలుగు వర్షన్ కంటెంట్ 8:30 వచ్చేది. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే అరౌండ్ ఒక 10 డేస్ నుంచి మార్నింగ్ 9 o'clock రిలీజ్ చేస్తున్నాను వీడియోని.